So respected correspondent sir, administrator ma'am, our honorable guests Anwar sir and my staff members and my dear students, good evening to all. So even I want to share some of my feelings about this science exhibition. So actually nenu sir ki oka vishayam cheppalanukunnan sir, idantha unexpected ga ala step by step perugutu vellipoyindi sir. Mem asalu one day lo plan chesukunnamu, one day lo pillala refreshment kosame, adi kuda vaalla konni communication skills, presentation skills penchalani प्लान तो मा स्कूल वर के प्लान चेसुकुन्नामु, बट इदी स्टेप बाय स्टेप अला पेरुगुतू हायर लेवल गा वेल्लिपोयिंदी. सो आई वांट टू थैंक ईच एंड एव्री गेस्ट हू विजिटेड अवर स्कूल, राइट. सो वेरे स्कूल वाळ्ळैना मन अने फीलिंग तो वच्ची मन पिल्ललु अन्नट्टु वाळ्ळ स्कूल काकपोयिना मन मन स्कूल विद्यार्थुलु मन स्कूल अन्नट्टु वाळ्ळु मिम्मल्नि मोटिवेट चेयडं जरिगिंदी. सो मोटिवेशन इंस्पिरेशनल स्पीचेस इव्वडं जरिगिंदी. यस, सो फस्ट आफ् आल ऐ वांट टू टाक अबौट अवर स्टूडेंट्स. So as per my experience, కష్టపడ్డాము, బట్ ఎలా ఆడుతూ పాడుతూ ఎలా ప్రాజెక్ట్స్ తయారు చేసేసామో, ఎలా ఇంత పెద్దగా అది ఫామ్ అయిపోయిందో మాకే తెలియలేదు సార్. సో అందరు కష్టం కష్టం అంటున్నారు, బట్ మేమైతే ఆడుతూ పాడుతూ రోజుకొక ప్రాజెక్ట్గా చేసుకుంటూ పిల్లల్ని ప్రిపేర్ చేసుకుంటూ అది ఎలా సాగిపోయిందో మాకు అస్సలు తెలియలేదు. సో అందరు అంటున్నారు హార్డ్ వర్క్ ఉంది అని, బట్ యాజ్ పర్ మై ఫీలింగ్ అది ఆడుతూ పాడుతూ పిల్లలతో అలా సాగిపోయింది సార్. బట్ ఫైనల్లీ రిజల్ట్ ఇంత స్వీట్గా ఇంత సక్సెస్ఫుల్గా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎస్, సో ఐ వాంట్ టు థ్యాంక్ అవర్ కరెస్పాండెంట్ సార్ ఎస్పెషలీ. అండ్ యాజ్ మేడం చెప్పినట్టు ఇది డెఫినెట్లీ మా సక్సెస్ కాదమ్మా, ఇది మీ సక్సెస్. సో ఇది మీ అచీవ్మెంట్ వల్లనే మీ ఇప్పుడు ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారంటే అది మీ ప్రజెంటేషన్ చూస్తే. మేము జస్ట్ ఇచ్చింది 10% మాత్రమే, 90% అంతా మీ ఎఫర్ట్స్, మీ టాలెంట్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్. సో యు ఆర్ గోయింగ్ టు బి ద జెమ్స్ ఇన్ యువర్ ఫ్యూచర్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఓకే. సో మా సో మాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు, మేము మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అక్కడ ఒక పిక్చర్ ఇస్ వర్త్ 1000 వర్డ్స్ అని రాసి ఉంది. అంటే ఒక బొమ్మ ఎన్ని పదాలతో సమానం? 1000. ఇవి అంటే మీరు ఇలాంటివి ఎన్ని మీరు ప్రాజెక్టులు చేసినారు? అప్రాక్సిమేట్ 54-55 ఉన్నాయి. అంటే దానికి లెక్క వేసుకుంటే మీరు దాంట్లో నుంచి మీరు చాలా నేర్చుకున్నట్టు. అవి మీలో నేను చాలా గమనించినాను ఒక 3-4 డేస్ నుంచి. ఇప్పుడు దీనివల్ల ఏమొస్తుంది, ఎలా అనేది ఇప్పుడు ఎలా తయారు చేసినానంతా దాని గురించి టాపిక్ అంతా సార్ బాగా చెప్పినాడు, అయిపోయింది. దీనివల్ల మీకు ఎలాంటి యూజెస్, ఉపయోగాలు అవుతుంది, ఫ్యూచర్లో ఎలా ఉపయోగపడతాయి దాన్ని నేను 2 మాటలు చెప్పేస్తాను. ఇప్పుడు ఒక బొమ్మ వచ్చేసి 1000 బొమ్మ మనకి పదాలకి సమానం. అలాంటి మీరు 54-55 చేసినారు, అలా లెక్క వేసుకుంటే మీలో వచ్చేసి రేపు పొద్దున మీకు ఫ్యూచర్కి ఇంటర్మీడియట్ పోయినా, డిగ్రీ పోయినా, ఎక్కడ పోయినా, ఏ కాంపిటీషన్ ఎగ్జామ్కి పోయినా అది తక్కువ అని మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అది హాఫ్ మార్క్ క్వశ్చన్ అయినా సరే, 1 మార్క్ అయినా సరే, 2 మార్క్స్ అయినా, 4 అయినా, 8 మార్క్ క్వశ్చన్ ఇప్పుడు ప్రెజెంట్ మీరు కంటిన్యూషన్ ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్కి అయినా దానిలో. అంటే మీరు అక్కడ ఒక 3-4 అవర్స్ ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అయినా సరే, ప్రాబ్లం అయినా సరే, లెసన్ ఏమైనా సరే మీరు రీడ్ చేస్తుంటారు. అది మీకు 4 గంటలు 5 గంటలు అట్ట పడతాయి. కానీ ఇలాంటి ఎగ్జిబిషన్ వల్ల మీరు ఓన్గా స్వతహాగా ఒక పిక్చర్ మీరు సినిమా చూస్తారు వెంటనే థియేటర్లో. ఆ సినిమా చూస్తే మీకు వెంటనే మనకు 100% మనకు ఆ బాడీలోకి ఆ డిఎన్ వెంటనే క్యాచ్ అయిపోతుంది అది వెంటనే. అలాంటివి ఈ ఎగ్జిబిషన్. మీరు థియేటర్లో సినిమా చూస్తారా, ఇంట్లో సీరియల్లో చూస్తున్నారు కదా, అలాంటివి ఇదే ఎగ్జిబిషన్. అంటే మీరు డైరెక్ట్గా వచ్చి ఒక థియేటర్లో కూర్చున్నాడు ఇప్పుడు ఇలాంటి ఈ కూర్చుని మనకు ఎన్ని క్వశ్చన్లు మీరు అక్కడ నేర్చుకుంటున్నారంటే ఇలాంటి మీరు 100 క్వశ్చన్ మీరు నేర్చుకున్నట్టే ఇలాంటివి. అంటే ఒక మీ ప్రాజెక్టుకు సంబంధించినది కాదు, మీ పక్కన ఉన్న ప్రాజెక్టులు కూడా మీరు అబ్జర్వ్ చేసింటారు, అది గమనించినారా మీరు? మీదే కాదు, మీ పక్కన ఉన్న ప్రాజెక్టు మీదే అని మీరు ఫోకస్ పెట్టలే. చాలామందిని కూడా నేను గమనించిన ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంది అని చాలామంది గమనించినారు. అంటే అలాంటప్పుడు మీకు ఒక 10-15 కంపల్సరీ అలాంటి ఎగ్జిబిషన్లు, ప్రాజెక్టు అలాంటి ఆ థీరీ వల్ల మీకు ప్రాజెక్టు చేయడము, నేర్చుకోవడం అనేది మీకు చాలా వచ్చేస్తాయి. దాంట్లో కంటెంట్ మీరు బాగా దాన్ని స్వీకరించినారో లాక్కున్నారో అలాంటి ఎన్ని ఉన్నా దానివల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంకోటి అంటే దీంట్లో మేజర్ పాయింట్ ఏమంటే మనకి బాగా చదువుకొని తర్వాత ఒక్కొక్కరు ఒక అంబిషన్ ఉంటుంది. ఒకరు డాక్టర్ కావాలని, ఒకరు ఇంజనీర్ కావాలని, ఒకరు లాయర్ కావాలని, ఒకరు పోలీస్ కావాలని, ఒకరు ఆర్మీ మ్యాను, డిఫరెంట్ డిఫరెంట్ గోల్ అనేది ఉంటుంది. అలాంటి గోల్లో ఒకటి ఎగ్జాంపుల్ ఒకటే తీసుకుంటాం.
ఇప్పుడు పోలీస్ ఉంది మా పోలీస్ కి మనకు దానికి హైట్ చూస్తారు బాడీ చూస్తారు మరి ఎంత మనకు ఉంది దాని మెజర్మెంట్ తీసుకుంటారు దాని కెపాసిటీ వెయిట్ కూడా చూస్తారు ఇవంతా చూసిన రిటర్న్ ఇవన్నీ రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత తీసుకుంటారు మనకు రిటర్న్ టెస్ట్ అవుతదా అయిపోయిన తర్వాత తీసుకుంటారు అక్కడ సెలెక్టెడ్ అని ఏమని చేసి దానికి ఇది ఎందుకు చెప్తున్నా అంటే బాగా గుర్తుపెట్టుకోండి దానికి ఒక ఎపెన్లాగా ఒక బాధ్యత కలిగిన ప్రాధాన్యత గల ముఖ్యమైనది ఒకటి ఇస్తారు అది మీకు మీ ఒంటి మీద సరైనది ఇస్తారు ఏమి ఇస్తారు పోలీస్ యూనిఫామ్ ఇస్తారు కదా దానికి చాలా విలువ కలిగినది ఏమంటే అవన్నీ సెలెక్ట్ అయిన తర్వాత మనకు ఒక యూనిఫామ్ అనేది ఆ డిపార్ట్మెంట్ ఆయనకి సెలెక్ట్ అయిన ఆయనకి కానిస్టేబుల్లో ఎస్ఐనో సిఏనో ఏమైనా ఆయన పైన ఉన్న అధికారులు ఆయనకి ఒక వెపన్ అనేది మనకు ప్రాధాన్యత కలిగినది ఇచ్చేస్తారు ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు దానికి అంత విలువ అంటే డ్యూటీ దిగిన తర్వాత దానికి విలువ ఉండదు ఆ యూనిఫామ్ వేసిన తర్వాత దానికి చాలా విలువ ఉంటుంది అలాంటివి మనము క్లాస్లో ఉన్నప్పుడు అక్కడ లెసన్ అక్కడ బుక్ పట్టుకొని మనం రీడ్ చేస్తుంటాం దానికి అంత విలువ ఉండదు అదే దాన్ని స్వతహా చేతితో కట్ చేసి దానికి చేసి దానికి రంగులు వేసి దాన్ని చేసి ఆ డిజైన్ చేసి దాన్ని తయారు చేసి తన ఒక ఎగ్జిబిట్ చేసినప్పుడు అక్కడ యూనిఫామ్కి ఏం విలువ ఉంటుందో మీ ఎగ్జిబిషన్ కూడా అలా విలువ ఉంటుంది ఓకే అండర్స్టాండా ఒక ఇది ఇప్పుడు మీకు ఒక వెపన్ ఇచ్చేసినాం మేము అందరికీ ఒక యూనిఫామ్ అనేది మీకు వెపన్ ఒక చాలా విలువైన వెపన్ ఇచ్చేసినాము అది ఎంత విలువైందో మీరు కూడా బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా అది అంత జాగ్రత్తగా మీరు డిసిప్లిన్గా దాన్ని ఎక్కడ డిస్టర్బ్ కాకుండా మీరు పెట్టుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెస్పెక్టెడ్ ఆర్ కరెస్పాండెంట్ సార్ ఆర్ సార్ గోపాల్ సార్ గారు, అలాగే డైరెక్టర్ మేడం దేవికా మేడం గారు, అలాగే మన స్పెషల్ గెస్ట్ సన్వర్ సార్ గారు. సార్, వీఆర్ వెరీ హ్యాపీ టు బీ హియర్ సార్. సో ఈరోజు ఆల్రెడీ ఎగ్జిబిషన్స్ గురించి సార్ అందరూ చెప్పారు కదా, సో మేము కూడా ఈ ఎగ్జిబిషన్లో మీతో పాటు ఎంతో కష్టమైన విషయం మీకు కూడా తెలుసు. సో ఎగ్జిబిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రత్యక్ష బోధన అన్నమాట పిల్లలకి. సో సార్ ఇంతకుముందు చెప్పారు కదా, గత శతాబ్దం నుంచి మన దేశంలో ఒక్క సైంటిస్ట్ కూడా లేరు అని చెప్తున్నారు, రైట్? సో నా అభిప్రాయం ఏంటంటే సార్, ప్రత్యక్ష బోధన అనేది మన దేశంలో లేదు అని నేను అనుకుంటున్నాను సార్. అది నా పర్సనల్ ఒపీనియన్. సో ఇలాంటి ఎగ్జిబిషన్ ద్వారా, సో ప్రత్యక్ష బోధన ద్వారా పిల్లలకి చెప్పడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి నాలెడ్జ్ పెరుగుతుంది, అలాగే ఇంకోటి ఏంటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి భయాలు తొలగిపోతాయి. సో వేరే వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అయినప్పుడు, వేరే వాళ్ళతో కలిసి సంబోధించేటప్పుడు, మాట్లాడేటప్పుడు మనకు తెలియకుండానే ఒక భయం వస్తుంది. ఈవెన్ నాకు కూడా ఆ భయం అనేది ఉండింది. సో ఇప్పటికీ కూడా ఇంకా నాలో కొంత భయం అనేది ఉండింది మీలాగే. సో ఆ భయాన్ని మీరు తొలగించుకోవాలి ఇలాంటి ఎగ్జిబిషన్స్ ద్వారా. మీరు చూడవచ్చు, పెద్ద పెద్ద కాంపిటీషన్ ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు మనకి ఇంటర్వ్యూస్ కూడా నిర్వహిస్తారు. అలాంటప్పుడు మనం 10 మందిలో నిలబడి మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఎప్పుడు మనం అలాగ 10 మందిలో నిలబడి మాట్లాడలేనప్పుడు ఏమవుతుంది? సో మనం పర్సనల్గా ఏదైనా ఒకటి ఎదుర్కోవాలనుకున్నప్పుడు మనలో ఆ భయం అలాగే ఉంటుంది. అది అక్కడే మనం వ్యక్తపరుస్తాం కాబట్టి ముందుకు వెళ్ళలేము కదా. సో కాబట్టి ఏంటంటే ఎగ్జిబిషన్ ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు అన్నమాట. సో ఎదుటి వ్యక్తులు మనల్ని రకరకాల ప్రశ్నలు అడుగుతారు, వాటికి మనం ఎలా ప్రతిస్పందిస్తాం అనేది మనం తెలుసుకుంటాం. అలాగే మనలో ఎంత నాలెడ్జ్ ఉంది అనేది కూడా మనం తెలుసుకోగలుగుతాం ఎగ్జిబిషన్స్ ద్వారా. మీకు ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింటుంది, సార్ వాళ్ళు మిమ్మల్ని రకరకాల ప్రశ్నలు అడిగింటారు. అలాగే సన్వర్ సార్ గారు కూడా మిమ్మల్ని ఎగ్జిబిషన్ ద్వారా చాలా ప్రశ్నలు అడిగారు, అంటే పిల్లల్ని ఆలోచింపజేసేటువంటి ప్రశ్నలు అడుగుతారనమాట. దాని ద్వారా మీరు కూడా ఆలోచిస్తారు, నేను ఎందుకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాను అనేటువంటి ఒక ఆలోచన మీలో వస్తుంది. దాని ద్వారా మీ నాలెడ్జ్ ఏంటో కూడా మీకు తెలుస్తుంది అన్నమాట. దాని ద్వారా మీరు ఇంకా నాలెడ్జ్ పెంచుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా ఒకరితో ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరగదు. బయట వ్యక్తులతో మనం కలిసి మాట్లాడడం, వాళ్ళతో సంభాషణలు జరపడం అనేది మనకు చాలా తక్కువ ఉండదు. సో ఈ ఎగ్జిబిషన్స్ ద్వారా మనకు ఆ ఉపయోగం కూడా ఉంటుంది అన్నమాట. ఎదుటి వ్యక్తితో మనం ఎలా మాట్లాడాలి, మనం ఎలా మాట్లాడితే వాళ్ళు ఎలా ప్రతిస్పందిస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకోగలుగుతాం. ఇంకోటి ఏంటంటే, ఎగ్జిబిషన్లో ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏంటంటే, ఒకే చోట మనం అన్ని విషయాలను నేర్చుకోగలుగుతాం.
ఇక్కడ చూడండి, సైన్స్ ఉంది, సోషల్ ఉంది, మ్యాథమెటిక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఒకే చోటని మనకు కావాల్సినటువంటి నాలెడ్జ్ని అంతా కూడా మనం పొందొచ్చు. మనం క్లాస్ రూమ్లో సబ్జెక్టును మనం ఎంత నేర్చుకున్నా కానీ మన మైండ్కి అంత అది మన మైండ్లో మనం దాన్ని అంత పొందుపరచుకోలేం. కానీ ఇప్పుడు ఇలా ఎగ్జిబిషన్ ద్వారా మనం తెలుసుకున్న విషయాన్ని చివరి దాకా అది మన మైండ్లో ఫీడ్ అయిపోతుంది అన్నమాట. సో ఇలాంటి ఉపయోగాలు కూడా ఉంటాయి. అలాగే సో ఈ ఎగ్జిబిషన్ తయారు చేయడానికి మీకు అందరికీ తెలుసు, అలాగే అందరితో పాటు పిల్లలతో పాటు కలిసి మేము కూడా వాళ్ళతో పాటు కూర్చొని కలిసి నేర్పించడం జరిగింది సార్. వాళ్ళతో పాటు ఇది ఇలా చేయాలి, ఇది అలా చేయాలి, సో వాళ్ళల్లో ఉన్నటువంటి భయాల్ని కూడా తొలగించడం జరిగింది. చాలా మటుకు పిల్లలు ఫస్ట్ భయపడ్డారు, సార్ మేము ఎలా చెప్పగలుగుతాము, మాట్లాడలేమేమో సార్ అని చెప్పేసి ఫస్ట్ కొంతమంది ప్రాజెక్ట్ ఇచ్చేటప్పుడు కొంతమంది మేము చేయలేంలే సార్ అని చెప్పేసేటువంటి పరిస్థితి ఉండిందనమాట. సో వాళ్ళని కూడా మేము మోటివేట్ చేయడం జరిగింది. సో లేదు, మీరు చెప్పగలుగుతారు, మేము ఉన్నాం కదా, మేము చెప్తాము, ముందు మాతో చెప్పిన తర్వాత మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ముందు అందులో మీరు ప్రయత్నం చేస్తే కదా మీకు తెలిసేది అని చెప్పేసి విద్యార్థులను సిద్ధం చేయడం జరిగింది సార్. ఆ విధంగా వాళ్ళందరినీ ఎగ్జిబిట్ చేసేలాగా వాళ్ళందరినీ ప్రిపేర్ చేయడం జరిగింది. నాకు తెలిసి విద్యార్థులందరూ కూడా ఇప్పుడు వాళ్ళకున్నటువంటి భయాలన్నింటినీ కూడా పోగొట్టుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ రోజు వాళ్ళ ఫేసులు చూసినప్పుడు అందరి మొహాల్లో భయాలు కనిపించినాయి. ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా మాట్లాడాలి, వచ్చేవాళ్ళు మమ్మల్ని ఏ రకమైనటువంటి ప్రశ్నలు అడుగుతారో, మమ్మల్ని వాళ్ళు బాగా చేశారో అంటారో, లేదంటే మేము బాగా చేయలేదని చెప్పేసి అనేటువంటి టాక్ వస్తుందని చెప్పేసి అందరూ చాలా భయపడ్డారు. నేను ఈరోజు చూసినటువంటి ఈరోజు విద్యార్థులను గమనిస్తే ఎవరిలో కూడా అలాంటి ఎక్స్ప్రెషనే కనిపించలేదు. ఎవరు వచ్చినా సరే మేము ధైర్యంగా మాట్లాడగలుగుతాం, ధైర్యంగా చెప్పగలుగుతాం అనేటువంటి కాన్ఫిడెన్స్ నేను వాళ్ళందరిలో చూశాను. దీనికి ప్రధాన కారణం గోపాల్ సార్ గారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే సార్ గారు మా మీద నమ్మకం ఉంచి ఇలాంటి ఎగ్జిబిషన్ నిర్వహించడానికి మాకు ఇచ్చిన అవకాశం అని మేము చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిజంగా నేను కూడా ఇప్పటి వరకు ఎక్కడ ఏ స్కూల్లో కూడా ఇలాంటి ఎగ్జిబిషన్ కార్యక్రమం అయితే నేను కూడా ఎవరితో ప్రిపేర్ చేయించలేదు. అలాంటి టాలెంట్ మాలో ఉందని కూడా సారే గుర్తించారు, మీరు చేయగలుగుతారు, మీరు చేస్తారు అని చెప్పేసి సార్ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈవెన్ స్టూడెంట్ కూడా ఎలాగైతే భయాలు ఉండేవి, ఒకప్పుడు మాకు కూడా అలాగే భయాలు ఉండేవి. సో ఆ భయాలన్నింటినీ కూడా సార్ ఒక అవకాశం ఇచ్చి మాకు కూడా ఆ భయాల్ని తొలగించడం జరిగింది. మీరు ఏదనుకుంటే అది టీచర్స్ చేయగలుగుతారు. సార్ ఎప్పుడు ఒక మాట అంటుంటారు, టీచర్స్ మీరే భయపడితే పిల్లలతో మీరు ఏం చేయిస్తారు అని చెప్పేసి మమ్మల్ని క్వశ్చన్ చేస్తాడు సార్ ఇప్పుడు. సో దాన్ని స్పోర్టివ్గా తీసుకొని చేయించాలని అనుకున్నాం టీచర్స్ అందరము. సో అలాగే వండర్ఫుల్గా ఎగ్జిబిషన్స్ జరిగాయని నా అభిప్రాయం. ఎందుకంటే సన్వర్ సార్ గారిలాగా వచ్చినటువంటి గెస్టులందరూ కూడా మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. సో దానికి మేము చాలా సంతోషిస్తాము. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. సో అలాగే సన్వర్ సార్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. స్కూల్ కరెస్పాండెంట్ హెచ్ఎం దేవిక మేడం గారికి, సహోపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇక్కడ సార్ను చూసిన దగ్గర సన్వర్ సార్ చెప్పిన మాటలు విని చాలా నేర్చుకున్నా. అంటే ఇలా ఉంటాయి, అంటే మన మనోభావాలు బయట పెట్టాడు సారు. ఈ సార్ దగ్గర చెప్పాలంటే నాకన్నా కొంచెం స్టడీ ఎక్కువ అన్నట్టే నాకు భయం ఎక్కువ. నాకంటే పిల్లలంటే నాకు చాలా ఇష్టం. నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఒక దెబ్బ తన్నలు తినలేదు కాబట్టి నేను పిల్లలు కొట్టాలంటే నాకు ఇష్టం ఉండదు. ప్రేమతోనే చెప్పాలి, ప్రేమతోనే నేర్పించాలనే మాట నాది. కాకపోతే ఇక్కడ నేను సెకండ్ క్లాస్ పిల్లలు చెప్తారా లేదా, మాకైతే 1 వీకే టైం ఇచ్చారు, మీరు 1 వీక్ లోపల చెప్పాలి మేడం అన్నారు. సార్ ప్రాజెక్ట్ అయితే చేపించాం కానీ ఎక్స్ప్లెనేషన్ పిల్లలు చెప్తారో చెప్పలేరో. సారు క్లాస్లోకి వచ్చి విజిట్ చేసినప్పుడు పిల్లలకి ఎంత నేర్పించినా సార్ దగ్గర భయపడుతున్నారు, అంటే నాలాగే భయపడుతున్నారు. అంటే ఈ పిల్లలు ఎక్స్ప్లెనేషన్ చేస్తారా చేయలేరా అనేది 1 డేలో చిన్న పిల్లలు, మేడం నేను నేర్చుకుంటా మేడం అంటే ఇది మా గొప్పతనం కాదు, మీ గొప్పతనం. మీరు చేసి ఈ స్కూల్కి మంచి పేరు తెప్పించినందుకు మీకు కృతజ్ఞతలు. కానీ ఇక్కడ
టీచర్స్ బృందం చాలా మంచి వాళ్ళు అంటే హైయర్ సెక్షన్ నుంచి లోయర్ సెక్షన్ వరకు మేము గొప్ప అనుకోకుండా అందరం సమానమే ఇదంతా మన ఒక కుటుంబం వివేకానంద స్కూలు ఒక కుటుంబం కుటుంబంలో లాగానే ప్రతి స్టూడెంట్ టీచర్ చాలా కష్టపడ్డారు టీచర్ కష్టపడిన దానికంటే పిల్లలు ఇంకా ఎక్కువ కష్టపడ్డారు థాంక్యూ సార్ ఓకే థాంక్యూ మేడం Good evening to all. And first of all, I am telling to thank you very much. Thanks endu cheptunnanante manaki mana school ki chaala mandi visit chesaru chaala office chaala mandi officers and tarvata parents chaala mandi visit chesaru. So vaalla nunchi ochina compliment entante mee students Vivekananda students excellent best students ani vaallu compliment icharu. सो मन रिजल्ट कोसमैते कंडक्ट एग्जिबिशन देन कोसम कंडक्टे स्टेज फेयर पोगोट्टडानिकी टैलेंट नॉलेज बयट पेट्टडानिकी मात्रमे मनम इदि कंडक्ट बट मनम अनुकोकुंडा चाला बेस्ट रिजल्ट्स वच्चिंदी अंड थैंक्स टू एव्रीवन स्टूडेंट्स ఎగ్జిబిషన్ కోసం అయితే టీచర్స్ మొత్తము చాలా హార్డ్ వర్క్ చేశారు మేము హార్డ్ వర్క్ చేశాం కానీ రిజల్ట్ ఎలా వస్తుందో అనుకున్నాము చాలా బెస్ట్ రిజల్ట్స్ వచ్చింది మీ వల్ల మాకు చాలా గుడ్ నేమ్ వచ్చింది థాంక్యూ